ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలను పలువురు నాయకులు అనేక సార్లు సంగతి తెలిసిందే అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావుని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్నారని అనేకమార్లు మీడియా సమక్షంలోనే కొంతమంది నాయకులు చెప్పారు ఇక ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం మరోసారి బయటపడిందని చెప్పడానికి దేవరపల్లి గ్రామాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు అసలు దేవరపల్లి గ్రామ ప్రజలకు చంద్రబాబు చేసిన మోసమేంటో ఓసారి వారి మాటల్లోనే చూడండి అయ్యా గత ముప్పై సంవత్సరాలుగా ఎండ వాన అని చూడకుండా కుటుంబం కన్నా మిన్నగా భావించి ఎత్తిన పసుపు జెండాను దించకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాము అలా ఎందుకు చేశామో తెలుసా కేవలం అన్న ఎన్టీ రామారావు మీద అభిమానంతో మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వెన్నుపోటు నాయుడిని బలపరుస్తున్నాము అయితే ప్రస్తుతం దేవరపల్లి గ్రామాన్ని సజీవంగా చంపేశారు చంద్రబాబు అండ్ కో ఇదేంటయ్యా అని గ్రామస్తులు అభ్యర్థిస్తే మీ సామాజిక వర్గం ఓట్లు లేకపోయినా నష్టం లేదు అని ఆయన చెప్పారు ఈ మాటలు మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది ప్రజల్ని మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకు గా చూస్తున్న చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ రోజు అనుసరిస్తున్న వైఖరి వర్ణనాతీతం కాపు నిధి ఎస్సీ నిధి అంటూ అన్ని కులాలనే అభివృద్ధి చేస్తున్నావు ఏం చేసినా కేవలం పార్టీ కోసం భరించాము ఇతరుల అభివృద్ధి కోసం అని సహించాము సొంత నిధులతో కార్యక్రమాలు చేపట్టాము చెరువు వ్యవహారంలో కూడా సొంత నిధులతో పోరాడారు హైకోర్టు కూడా అనుకూలంగా తీర్పు ఇచ్చింది రెవెన్యూ అధికారులు దగ్గర ఉండి చెరువు పనులు ప్రారంభించారు మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వం చెరువును పూడుస్తుంది ఇంత చేసినా మమ్మల్ని ఇవాళ దోషులుగా చిత్రీకరిస్తున్న ఈనాడు సాక్షి జర్నలిస్టులు వ్యక్తిగతంగా ఎవరి లాభం కోసం ఏకపక్షంగా రాతలు రాశారో వారికే తెలియాలి తాము న్యాయం అన్యాయం గురించి అడగలేదు చంద్రబాబు లోకేష్ లు మా అభ్యర్థనకి కనీసం స్పందించలేదు కుల మత ప్రాంతీయ రాజకీయాలకి మేము వ్యతిరేకం అని చెప్పే తెలుగుదేశం నాయకులు ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామం చెరువు విషయంలో మీరు చేస్తున్న రాజకీయాలను ఏమంటారో మీరే చెప్పండి పదహారు జేసీబీలను పంపి రాత్రికి రాత్రి చెరువుని తవ్వి మళ్లీ ఈ రోజు పూడుస్తున్నారంటే ఎవరి ప్రలోభాలకు లొంగారు ఎవరి ఓట్లకి కకృతి పడ్డారు మీ పార్టీని నమ్ముకున్నందుకు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు ప్రభుత్వం మరియు పార్టీ నుండి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు మాట మీద నిలబడే దమ్ము సత్తా లేని పార్టీకి ప్రభుత్వానికి నాయకులకు మా జోహార్లు తెలియజేస్తూ ఇక సిద్ధం శరణమా మరణమా ఇట్లు దేవరపల్లి గ్రామ ప్రజలు పార్టీని నమ్మి మోసపోయి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమైన దేవరపల్లి ప్రజలు విజయం సాధించాలని మీ జనహితం కోరుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి